బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ బామ్మ ఈ రోజుల్లో చిన్న పెద్ద అని వయసు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గ్యాస్ పెయిన్ అనేది వస్తుంది ఈ గ్యాస్ పెయిన్ వచ్చినప్పుడు చాలా మంది మెడిసిన్స్ వాడుతున్నారు టాబ్లెట్లని పౌడర్స్ అని లిక్విడ్స్ అని వాడుతున్నారు ఇలా కాకుండా మీ కాలంలో ఏం చేసేవారు గ్యాస్ ఎందుకు అంటే బహుశా టమాటాలో ఉంటది పచ్చిమిరపకాయలు ఉంటది ఇవన్నీ తింటుంటాం కదా మసాలాలలో ఉంటుంది ఈ బిర్యానీ లెగ్ బిర్యానీకి మసాలా వేస్తారు దాంట్లో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలు ఇవన్నీ ఎక్కువ తింటుంటారు మసాలా తిస్తే దాని మీదకేసి గ్యాస్ ఫామ్ అవుతుంది తినకుండా కూడా గాలి ప్రభావం గడికి ఒక గంటకోసారి ఏదో ఒకటి తినాలి కరెక్టే కానీ ఆ గ్యాస్ ఫామ్ కాకుండా చూసుకోవాలి మనం మరీ తినకుండా ఉపాసాలు ఉంటారు ఎక్కువ దేవుని భక్తి మీద ఎక్కువగా ఉపాసం పెట్టుకొని ఉంటారు నుంచి సాయంత్రం దాకా నీళ్ళ అప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది దాని మీద కేసు కూడా మనకు కడుపులో పట్టుకున్నట్టు అనిపిస్తుంది ఆ గ్యాస్ ఫామ్ వచ్చిందంటే నరాలు పట్టుకొని ఇది చేసుకుంటాం మంట నొప్పి నొప్పి అవుతుంటుంది ఇంకొకటి ఆ గ్యాస్ వచ్చే ప్రాబ్లం కూడా మనం ఏది తినాలనో ఏది తినొద్దని లేదు అన్నీ తినేస్తున్నారు కానీ అప్పట్లో చాలా ఎక్కువ చూస్తే ఓమ బాగా మిరియాలు ఓమ జీలకర్ర ఈ మూడు వేసి ఇది మసలు పెట్టి ఆ నీళ్ళు తీసి తాగిండ్రంటే గొంతుకు గొంతు బావైతుంది గ్యాస్ ట్రబుల్ లేకుండా ఉంటుంది మసాలాలు తినేట తినేది తక్కువ అయిపోవాలి ఇవి చేసుకుంటే అప్పుడు మసాలాలు అన్నది పనికి రావు మనకు గ్యాస్ రావా గ్యాస్ వచ్చేది దాన్ని అవన్నీ మనం కొన్ని కొన్ని వదులుకోవాలి అప్పుడే మనకు ఏ రోగాలు రాకుంటే గ్యాస్ రాదు నా కాళ్ళు నొప్పులు వాతంగిట రాదు మన జాగ్రత్తలో మనం ఉన్నట్టు మనం ఇంత మన కాళ్ళ మీద మనం నిలబడి నడిచేటట్టు ఉంటాం ఓకే